మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మరియు ఇతర అధికారులతో కలిసి కోవిడ్-19 నివారణ చర్యలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్-19 నివారణ చర్యలు వివరిస్తూ జిల్లాలోని పాఠశాలలు, సినిమా థియేటర్స్, పబ్లిక్ పార్కులు మూసివేయడం జరిగిందని, ఫంక్షన్ హాలల్లో కూడా వివాహాలు నిర్వహించుకునేవారు సాధ్యమైనంత తక్కువ మందిలో కార్యక్రమం పూర్తి చేయడం మంచిదని, జనసమూహాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా అంతటా అధికారులను అలర్ట్ చేసినట్లు, వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, ప్రజలు కూడా ఇబ్బందికి గురి కాకుండా పుకార్లను నమ్మకుండా దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు. జిల్లా తరపు నుంచి మనవి. సో దయచేసి ఇలా ఫంక్షన్స్ పెట్టుకున్న కూడా చాలా తక్కువ మందితో ఫంక్షన్స్ పెట్టుకోండి. వీలైతే ఈ బర్త్డే పార్టీస్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మీ ఇంటి దగ్గరనే పెట్టుకోవడం బెటర్. అలానే సినిమా హాల్స్ కూడా మనకు 12 సినిమా హాల్స్ ఉన్నాయి జిల్లాలో బీఫామ్ లైసెన్స్ పొందినవి. సో ఆర్డిఓస్ ఈ బీఫామ్ లైసెన్స్ రెన్యూవల్ అథారిటీస్ వచ్చి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు, పర్సనల్ ఇన్స్పెక్ట్ చేసి అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న ఆర్డిఓస్ డిఎస్పీస్ వెళ్ళి అది క్లోజ్ చేశారు. 21 దాకా ఇవి బంద్ ఉంటాయి. 21 తర్వాత అంటే ఒక వారానికి 21 తర్వాత మళ్ళీ అవి కొనసాగాల, ఈ బంద్ అనేది కొనసాగాల, లేకపోతే సిచ్యువేషన్ బట్టి రోజు రోజు గవర్నమెంట్ అసెస్ చేస్తున్నారు. ఈరోజు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు 6 o'clock. సో రోజు ప్రభుత్వం క్లోజ్ గా మార్చి చేసి దాని బట్టి 21 తర్వాత ఇది రిలాక్స్ చేయాలా, కంటిన్యూ చేయాలా అనేది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలానే మనం ముందు జాగ్రత్తగా డిస్ఇన్ఫెక్షన్ అనేది చాలా శానిటేషన్ పరంగా చాలా చర్యలు తీసుకుంటున్నాము. మన దగ్గర 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ మెంబర్ మున్సిపాలిటీ, అలాగే తోరూరు మణిపెడలో ఉన్నట్లు, అలానే 461 గ్రామ పంచాయతీలు కూడా మన డిపిఓ ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీ అన్ని మున్సిపాలిటీస్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వాళ్ళు డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. అంటే ఈ డెటాల్, లైజాల్ ఇలాంటి సొల్యూషన్తో సర్ఫేసెస్లో ఏమైనా వైరస్ అట్లాంటివి ఉన్నా కూడా అవి చనిపోయే విధంగా డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు, పిచికారి చేస్తున్నారు. సో దానికోసం స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా వరకు మున్సిపాలిటీస్లో మనకు డోర్ నకల్లో ఒక 4 స్ప్రేస్ కొనుక్కున్నారు, మరిపెడల 6, తొర్రూరులో 16 కొనుక్కున్నారు, మేపాదులో 12 కొనుక్కున్నారు, ప్రతి 3 వాళ్ళకి 1 విధంగా కొనుక్కున్నారు, ఇంకా కూడా అది పెంచుతాము. సో ఇవి డెటాల్ ఇలాంటిది స్ప్రే చేస్తున్నారు. మెయిన్లీ ఎక్కడైతే ప్రజలు ఎక్కువ కాంప్లికేట్ అవుతున్నారో, అంటే మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇవి అందరికుంటాయి. కోల్డ్ కాఫ్ రాని వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు 1000 మంది కోల్డ్ కాఫ్ ఉంటుంది. సో అంటే దాన్ని పట్టుకొని ఎవరికో కరోనా వైరస్ వచ్చిందని మనం చెప్పేస్తే అది చాలా ప్యానిక్ క్రియేట్ అయ్యింది అండస్తరిగా. సో అంటే కాఫ్ ఉన్న వాళ్ళందరూ కరోనా వైరస్ కాదు, అవి కామన్ కోల్డ్, చాలా వైరస్ ఉంటాయి. సో అవి ఆటోమేటిక్గా సెల్ఫ్ రెస్ట్రిక్షన్ అయ్యే రోజులు ఆటోమేటిక్గా సరి అయింది. సో అలా ఏమైనా ఉంటే దర్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రోటోకాల్. అలాంటి కేసెస్లో ఏవి కరోనా వైరస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయని పిహెచ్సిలో కూడా డిటర్మిన్ చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి రెఫరల్ చేస్తారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చూస్తారు. మళ్ళీ మనకి ఇప్పుడు ఎంజీఎంలో కూడా టెస్టింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు మొన్న 2 డేస్ ముందు నుంచి. మళ్ళీ ఏమైనా ఇంకా మనం డబుల్ కన్ఫర్మేషన్ కొరకు ఎన్ఐవి పూణే కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కూడా పంపిస్తాం. సో ఇది ప్రొసీజర్ ఉంది. ఒక ఏమైనా అట్లాంటిది ఉంటే సస్పెక్ట్ కేసెస్ ఉన్నా కూడా, కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, డిఎంహెచ్ నుంచి, నా నుంచి వీల్ బి గివింగ్ ఇన్ఫర్మేషన్. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు రోజు రోజు షేర్ చేస్తుంటాం నేను, రిపోర్ట్స్ అయినా ఏమన్నా కూడా. సో దయచేసి మీరు ఏదో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేయొద్దు అనేది మనకి డిఎంహెచ్ గారు. సో ఇలాంటి క్రౌడ్ కాంబినేషన్ ఎక్కువ ఉన్న చోట్ల డిస్ఇన్ఫెక్షన్ కూడా చేస్తున్నాం చాలా యాక్టివ్గా. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజు ఈ పనులు చేస్తున్నారు. సో ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. వీటిని కూడా ఒక ముందు జాగ్రత్త కోసం, ఏమి స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కోసం జిల్లా ఎంబ్రకం తరఫు నుంచి తీసుకుంటున్న చర్యలు. సో ఎస్పీ గారు కూడా దీని గురించి చెప్తారు. ఎస్పీ గారు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోజు గత వారం నుంచి మనం ఈ యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవరు చూసినట్టు వాళ్ళు దాంట్లో పోస్టింగ్స్ పెట్టడం, మాట్లాడడం జరుగుతున్నది.
అక్కడ వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా సెల్లో ప్రోగ్రెస్ చేయడం జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దాని మీద వాచ్ ఉంటుంది. ఎవరైనా సరే దాన్ని పోస్టింగ్ చేసినా సర్క్యులేట్ చేసినా అడ్మిన్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం అందులో సెక్షన్ 54 ప్రకారం ఎవరైనా సరే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లయితే వాళ్ళ మీద 1 ఇయర్ జైలు శిక్ష పడే విధంగా పనిష్మెంట్ ఉంది. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైనా సరే ఈ పోస్టింగ్స్ వాట్సాప్లో సర్క్యులేట్ చేసినా ఫేస్బుక్లలో చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్స్ కూడా మళ్ళీ నేను ఒక 2 రోజుల్లో డేట్ షుగర్ మీద మీటింగ్ పెట్టబోతున్నాం. మీరు కూడా చిన్న చిన్న వాటికి సింటమ్స్ తెలియక కూడా ఇది కరోనా అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి వాళ్ళ ప్యానిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ కూడా మీటింగ్ పెట్టబోతున్నాం. ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ కూడా కొంతమంది ఏమైంది అని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామ్స్ టైము కోచింగ్ టైం అని చెప్పేసి ప్రతి కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు పర్మిషన్స్ అవన్నీ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మీడియా కూడా దీన్ని కొద్దిగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసి ఎంతవరకు మనం దీన్ని మీడియాలో పబ్లిష్ చేయాలి, ఎంత దాన్ని ఆగాలనేది ఎంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఏదైనా కూడా మనం రెగ్యులర్గా డే టు డే కావచ్చు. 2 డేస్ ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఒక బులెటిన్ లాగా ఏదైనా మనకి కంప్లైంట్స్ వస్తే ఇవ్వడం జరుగుతుంది. తప్ప ఎవరు వాళ్ళు మీరు లోకల్గా ఏదో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఇవ్వడం మనకి కరెక్ట్ కాదని నా ఉద్దేశం దానిపై మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మరియు మెయిన్గా ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రెసిడియస్ వాళ్ళు వెల్ఫేర్ అందరు కూడా అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ కరోనా వైరస్ మన దేశంలో పుట్టింది కాదు, ఎక్కడో చైనా నుంచి మనకి ఇంపోర్టెడ్ అయింది కాదు. సో దీన్ని ఉద్దేశం పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్లని స్క్రీనింగ్ చేస్తున్నాం. అంటే 14 రోజుల కంటే ముందు ఎక్కువ ఎవరైతే మనకు అడ్మిషన్లో వాళ్ళని అక్కడే స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ మీన్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊళ్ళోకి పంపినా కానీ ఊళ్ళల్లో కూడా ఐసోలేషన్ కంటిన్యూ అంటే వాళ్ళు అబ్జర్వేషన్లు పెడుతున్నారు. సో అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళ కంటాక్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ వాళ్ళ లక్షణాలు దగ్గు జలుబు ఫీవర్స్ ఉపయోగించుకోవడం కష్టంగా ఉంది. దాన్ని కూడా వాళ్ళు మనకి మా టీం ర్యాపిడ్ రెస్పాన్స్ అబ్జర్వేషన్ పెడుతుంది. కాబట్టి ఫస్ట్ మొదటి దశ ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ గవర్నమెంటే విమానాశ్రయంలో కానీ అక్కడ స్క్రీన్ చేసి 14-15 రోజులు అక్కడ ఐసోలేషన్లో పెట్టుకున్న తర్వాత నెగిటివ్ అని నిర్ధారించిన తర్వాత మాత్రమే వాళ్ళ గ్రామాలకు గ్రామాలకు పంపిన తర్వాత కూడా అక్కడ ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఇంటి పక్క ఉండే వాళ్ళు దాదాపు 40-50 ఇంట్ల సరౌండింగ్స్ కూడా అబ్జర్వేషన్లో పెట్టి దగ్గు జలుబు ఫీవర్స్ ఉపయోగించుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా ఏంటంటే మా స్టాఫ్ గుర్తిస్తున్నారు. గుర్తించి వాళ్ళకి ఏమన్నా ఇంకా సీరియస్ లక్షణాలు అంటే పిఎస్సీ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనకి డాక్టర్ సతీష్ అని ఫార్మాలజిస్ట్ గారు చేత ఐసోలేషన్ వార్డ్కి షిఫ్ట్ చేసి అక్కడ నుంచి మనం శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. కాబట్టి మనం మొదటి దశలో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాంటి కేసు మనకి రాలేదు. వచ్చినా కానీ మనం ఐసోలేషన్ వార్డు పెట్టినాము. దాంతో పాటుగా దయచేసి ఇంట్లో అందరూ రాసుకోవాలి. మనకి హెల్ప్ లైన్ డెస్క్ అనే ఒక నెంబర్ ఉంటుంది 8790-23-2651. సో ఇక్కడ ఏంటంటే ఐసోలేషన్ వార్డులో మనకి డాక్టర్ సతీష్ అని పర్మాలజిస్ట్ ఒక ఇద్దరు స్టాఫ్ నర్సెస్ వీళ్ళు ఉంటారు. వాటితో పాటుగా ఏంటంటే 24 గంటలు ర్యాపిడ్ రెస్పాన్స్ అక్కడ డిప్యూటీ ఎమ్మెల్యే ఆఫీసు ఏ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఎలాంటి కేసు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు పేషెంట్ గురించి పేషెంట్ ద్వారా మనకి చెస్ట్ పేషెంట్ ద్వారా ఏమన్నా మనం సస్పెక్ట్ అనుకుంటే అంటే ఫారెన్ కంట్రీస్ తోటి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటే కామన్గా ఇక్కడ ఏంటంటే మనకి ఈ సీజన్లో దగ్గు జలుబు కాపు ఫీవర్ అనేది కామన్. సో దీన్ని పట్టుకొని మనం కరోనా మాత్రం అనుకోవద్దు. కామన్ ఫ్లూ ద్వారా